హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమార్తి క్రియేటివ్స్. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక హాఫ్ కేజీ పన్నీర్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ముందుగా మనం ఒక బౌల్లోకి 1.5 స్పూన్ సాల్ట్ని తీసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ పసుపుని తీసుకోవాలి, అలాగే 2 స్పూన్స్ కారాన్ని తీసుకోవాలి. ఇంకా దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా దాన్ని మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా టాస్ చేస్తూ ఈ క్యూబ్స్కి మసాలాని పట్టియండి. ఈ విధంగా పన్నీర్కి మొత్తం బాగా మసాలాని పట్టించిన తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పన్నీర్ని మనము ఈ విధంగా పాన్లో వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగా మనము వేయించుకోవాలండి. ఈ పన్నీర్కి ముందుగా మనము ఈ మసాలా మొత్తం రాస్తే పన్నీర్కి మసాలా పడుతుందండి. మనం తినే అప్పుడు పన్నీర్ సప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పన్నీర్ వేగాక దీన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలోకి ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోండి. ఈ ఆనియన్స్ లైట్గా మగ్గేదాకా వీటిని వేయించుకోండి. చూడండి, ఈ విధంగా లైట్గా మగ్గాక దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కొంచెం మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసేయాలండి. ఇది మిక్సీ వేసాక మనకి మెత్తటి ప్యూరీ వస్తుంది కదండి, ఆ ప్యూరీని మనము కర్రీలోకి యాడ్ చేసుకుంటే చాలా గ్రేవీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 3-4 స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి. దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా చేసి యాడ్ చేసుకున్నాను, అలాగే ఒక 5-6 లవంగాలు, 2 యాలకులు, అలాగే 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాను. వీటిని కాసేపు వేగనివ్వండి. ఇలా ఆయిల్లో కొంచెం వేగనిస్తే వీటి ఫ్లేవర్ ఆయిల్లోకి దిగుతుంది. ఇప్పుడు దీంట్లోకి ప్యూరీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ ప్యూరీని కొంచెం సేపు కలుపుకోండి, అలాగే ఈ ప్యూరీని ఒక 1 మినిట్ అట్లా ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడికాక దీంట్లోకి మనము 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి, అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను, పసుపు కొంచెము, కారం 1 స్పూను. నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ వేయట్లేదండి. ఈ కారం ఏంటంటే కాశ్మీరీ మిర్చితో చేసింది, అందువల్ల కర్రీకి నేచురల్గానే కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. కారం అవన్నీ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగ మగ్గనిద్దాము. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి, తీసి చూద్దాము. చూడండి, ఈ విధంగా కలర్ కూడా కొంచెం వచ్చింది మనకి లైట్గా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మళ్ళీ కలుపుకొని మూత పెట్టండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, ఇప్పుడు కలర్ కూడా కొంచెం పెరిగింది, అలాగే ఈ కర్రీ మగ్గే కొద్దీ ఆయిల్ కొంచెం కొంచెంగా సైడ్స్లోకి వస్తుంటుంది, అలాగే దీని కలర్ కూడా కొంచెం డార్క్ అవుతుంది. ఫస్ట్ కంటే ఇప్పుడు కొంచెం ఆయిల్ వచ్చింది కదండి, మళ్ళీ నేను కాసేపు మగ్గనిచ్చాను. ఇలా మూత పెట్టి మగ్గడం వల్ల కూర తొందరగా అవుతుందండి. చూడండి, మళ్ళీ ఆయిల్ సైడ్స్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా వచ్చాక మనం దీంట్లోకి పెరుగుని యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి 1 కప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. 1 కప్పు ఫ్రెష్ పెరుగుని తీసుకొని దాన్ని కొంచెం చిలికి దీనిలోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మనం దాన్ని చిలకకపోతే కర్రీలో పెరుగు గడ్డలు గడ్డలుగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి.
చూడండి ఇప్పుడు మూత తీసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. మనము దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసి తిప్పుతూ ఉండాలండి. అప్పుడు ఇది అడుగంటకుండా ఉంటుంది, అలాగే చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1½ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా మేము ఇంట్లో చేసుకున్నాము, మాది కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము తక్కువ యాడ్ చేసుకుంటున్నాము. మీరు బయట నుంచి తెచ్చుకునే పని అయితే 1 స్పూన్ అలా యాడ్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీని అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టాను చూడండి. మళ్ళీ మూత తీసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 టీ గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. దీనంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. దీనంతా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపైన మూత పెట్టి మగ్గనివ్వండి. అక్కడ మనం వాటర్ పోసాం కదండి, అందుకని ఆయిల్ మొత్తం పైన తేలుతుంది. ఈ విధంగా దీనికి మూత పెట్టి మగ్గనిచ్చి కొంచెం కర్రీ చిక్కబడేదాకా వెయిట్ చేయాలి. చూడండి ఈ కన్సిస్టెన్సీకి వస్తే చాలు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోండి, ఒక పిడిగేడు అట్లా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 మినిట్ అలాగా ఉడకనివ్వాలండి. చూడండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.